Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. PK team Jagan ku ichina aa survey report lo em undi? Vijay Jagan marosari mukhyamantri padavini andukovalani aashistunnaru. Andukosam gattigane prayatnalu chestunnaru. Gati ennikalla vyuhakarta Prashant Kishore cheppinatle nadusukunnaru. Ayana ichina feedback tho paatu soochanalanu kuda pariganamaloki teesukunnaru. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగానే 90% నిర్ణయాలు జగన్ తీసుకున్నారు. కానీ ఈసారి ప్రశాంత్ కిషోర్ లేరు. ఆయన తన రాజకీయం కోసం బీహార్లో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన టీం మాత్రమే జగన్కు అండగా ఉంది. వరుసగా సర్వేలు చేస్తూ జగన్కు నేరుగా నివేదికలు అందిస్తోంది. పీకేటీఎం ఇస్తున్న నివేదికలు జగన్ సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయట. అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో పాటు కేడర్ కూడా నిరుత్సాహంతో ఉంది. గత ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలు ఇప్పుడు అనేక నియోజకవర్గాల్లో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్య కార్యకర్తలను పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత దూరం పెట్టడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని పీకేటీఎం నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్య కార్యకర్తలు మౌనంగా ఉండడం పార్టీకి మంచిది కాదని, వారు 2019 ఎన్నికల్లో ఏది ఆశించకుండా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారని పీకేటీఎం తెలిపింది. కానీ అధికారంలోకి రావడంతో వారు కొంత ఆశలు పెంచుకున్న మాట వాస్తవమేనని, పదవులకు ఇతర పనులకు ఎమ్మెల్యేలు దూరంగా ఉండటంతోనే వారు పార్టీకి దూరంగా ఉంటున్నారని పీకేటీఎం నివేదిక ఇచ్చింది. వారు మరే ఇతర పార్టీలోకి వెళ్లకుండా తమకు వైసీపీలో అన్యాయం జరిగిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ప్రజల సంతకు తీసుకెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఈ విషయాన్ని పీకేటీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతోనే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జగన్ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా 50 మంది కార్యకర్తలను ఎంపిక చేసే బాధ్యత కూడా పీకేటీఎంకు జగన్ ఇవ్వడం వెనుక కూడా వారిలో తిరిగి దోషి నింపేందుకేనని అంటున్నారు. జగన్ నేరుగా మాట్లాడి వారికి హామీలు ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో పదవులు పనుల్లో ప్రాముఖ్యత ఇచ్చే దిశగా కొన్ని ప్రామిసులను వారికి ఇవ్వనున్నారని తెలిసింది. ఎమ్మెల్యేలకు కూడా ముఖ్య కార్యకర్తల విషయంలో కొన్ని సూచనలు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం కుప్పం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు కూడా దీనిపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.